విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన గజానన గజాన అనేక దంతం భక్తానం దంతం ఉపాస్మహే ఓం గం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం జనరల్గా అందరికీనండి ఇది రాశిలో చాలామంది చెప్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకో చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది రాష్ట్రాధిపతి ఉన్నాడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనే విశేషమైన ఫలితాలు వస్తాయండి ఒకవేళ మీకు మీ మీ వ్యక్తిగత జాతరగా చూపించుకోదలుచుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు సలహాలు చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి ఇప్పుడు నవంబర్ నెల పన్నెండు రాసుల గురించి అంటే పన్నెండు రాసుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా అండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది అత్యంత పవిత్రమైన మాసం అంటే మనకి శివారాధన శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం అంతేకాదండి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా మీరు మీ తహాదాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి గోళ్ళలో పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము కర్కాటక రాశిని శని చూడటం వలన కొద్దిగా ఇబ్బందులు పడతారండి అంటే మీకు అవ్వాల్సిన పనులు లీట్గా అవ్వడం చికాకులు మనస్పర్ధలు కోపాలు భర్త మీద కానీ భార్య మీద కానీ కొద్దిపాటి చికాకులు రావడానికి అవకాశం ఉంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ భావాన్ని ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా గురుడు చూడడం వల్ల అండి ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు అంటే మీకు ధనబలం బాగా పెరుగుతుంది ఫైనాన్స్ అంటే మీకు వృత్తి రీత్యా ధనం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది ద్వితీయ భావం బాగుంది కాబట్టి ఇక్కడ మనం సెకండ్ హౌస్ చూద్దామండి సెకండ్ హౌస్ గురుడు చూడడం వల్ల ధనయోగం బాగుంది కుటుంబ వృద్ధి బాగుంది బంధువులతో అండి చక్కగా హ్యాపీగా కాలక్షేపం చేయడానికి వాళ్ళ దగ్గర కలిసి ఉండడానికి అవకాశం ఉంది గాయని గాయకులకు కూడా వాళ్ళకి పాటలు పాడడానికి మంచి అవకాశాలు ఇలా వస్తాయి అంతే కదండి వీళ్ళు కదా యాంకర్స్ వాళ్ళకు కూడా అండి మంచి మంచి స్టేజ్ మీద చెప్పడం గా మాట్లాడడం వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి రకరకాల ఫీల్డ్స్లో చేస్తున్నారు ధనంతో కూడినటువంటి అవకాశాలు వస్తాయి ఇంకా నాలుగో భావంలోకి వస్తే నాలుగో భావంలో కుజుడు ఉన్నాడు రగుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు అంటే ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అలాగే కొంతమంది ల్యాండ్స్ కానీ భూములు అంటే ల్యాండ్స్ లేకపోతే గృహ సౌఖ్యం అయితే కొంతమంది అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు ఈ విధంగా కుజుడు ప్రభావం వలన కుజ ప్రభావం రవి ప్రభావం వలన సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉందండి అంటే ఈ విధంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి అంటే నూతనమైనటువంటి వస్తు వాహనాలు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బుధుడు కూడా ఫోర్త్ ప్రభావంలో ఉండడం వల్ల మంచిది కాదు అయినప్పటికీ కూడా రవి కుజుల కాంబినేషన్ వల్ల బాగుంది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అభివృద్ధికరంగానే ఉంటుంది తప్ప అనారోగ్యంగా ఉండడానికి అవకాశం తక్కువ అలాగే విద్యార్థులండి కష్టపడి జవితే తప్ప సక్సెస్ మాత్రం కాలేరు ఇంకా ఆరో భావానికి వద్దాం ఆ ఆరో భావానికి వచ్చే ముందర పంచమ స్థానం చూద్దాం పంచమంలో రవి బుధ కేతువులు ఉన్నారు ఎప్పటి నుంచి రవి వస్తున్నాడు పదిహేడో తారీఖు నుంచి రవి వస్తున్నాడు ఇరవై ఒకటో తారీఖు నుంచి బుధుడు వస్తాడు రవి కేతువుల కాంబినేషన్ అంటే పంచమ స్థానంలో బుద్ధిబలం అద్భుతంగా ఇస్తాడు పుత్ర సంతాన యోగం అద్భుతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా చేసి తీరుతారు ఇంకొకటి ఏంటంటే పంచమభావం బాగుంది అంటే రవికేతులుడు కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నూతనమైనటువంటి అవకాశాలు వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంది కొత్త కొత్త సినిమాలు కూడా స్టార్ట్ చేయడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదండి కొరియోగ్రాఫర్స్కి వాళ్ళ సింగర్స్కి తర్వాత మ్యూజిషియన్స్కి రైటర్స్ కూడా పంచమభావం బాగుందంటే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి మంచి బాగుంటుంది మంచిగా బ్రహ్మాండ సక్సెస్ అయితే పంచమభావం బాగుంది కాబట్టి స్టాక్ అండ్ షేర్స్లో కాస్త పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఇంకా ఆరో భావానికి కొద్దాం అండి ఆరో భావంలో శుక్రుడు అద్భుతమైన యోగకారుడు కాదు ఆరో భావ కూడా గురుడు అష్టమ భావంలో ఉండడం అంత యోగప్రదవంతం కాదు అంటే మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది మెడిసిన్స్ కూడా వాడవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది మీరు అనవసరంగా ప్రయాణాలు చేయడం కూడా అష్టమభావం బాగోలేదు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే భావంలో చది కూడా ఉండడం వల్ల అద్భుతమైన యోగం కూడా కాదండి అంటే భార్యాభర్తల విషయంలో కొద్దిపాటి ఎడపాటు సఖ్యత తగ్గడం అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందులు మనస్పృద్ధలు రావడానికి అవకాశం ఉంది పైగా నూతనమైన వ్యాపారాలు చేయకూడదు చేసిన సక్సెస్ కారు ఆరో ఎంతో భావం కూడా చెప్పినట్టు కానీ ఎంతో భావాల సప్తమాలంలో ఉండడం ఎంతో భావంలో కూడా గురువులు ఉండడం వలన ఖచ్చితంగా మీరు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది మెడిసిన్స్ కోసం మీరు డాక్టర్ని సంప్రదించండి మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి నైన్త్ హౌస్ లార్డ్ కూడా రండి మీకు అష్టమాల ఉండడం వలన అద్భుతంగా విదేశీయానాలు అవి తక్కువగా ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ కష్టపడి వస్తుంది అలాగే వ్యాపార అభివృద్ధి కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతుంది ఇంకా దశమ స్థానాన్ని మాత్రం రవి గుజులు చూడడం వలన ఉద్యోగాల మాత్రం అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి చేరుతాయి అలాగే గవర్నమెంట్ ప్రొబిక్షన్లో రావడానికి అవకాశం ఉందండి అంటే స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు వీటిల్లో ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అలాగే అలా అంతేకాకుండా కోల్ రంగంలో వాళ్ళకి వాళ్ళ మంచి మంచి ఉద్యోగాల అవకాశం అవకాశం ఉంది ఎందుకంటే రవి కుజు కాంబినేషన్ కోల్ రంగం ఐరన్ స్టీల్ ఆయిల్ వీటిలన్నింటిలో కూడా ఉద్యోగ అవకాశాలు అభివృద్ధికరంగా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా ఆల్రెడీ ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ బెనిఫిట్స్ బాగా పొందుతారు ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం ఈ నెలలో ఉంది రవి కుజులు దశమ స్థానాన్ని చూస్తుంటే వ్యాపారాలు కాకుండా రండి మినిస్టర్స్ పొలిటీషియన్స్ వాళ్ళకు కూడా ఉన్నత పదవులు రావడం పదవులు రావడము సుఖ సంతోషాలతో ఉండడము ఎప్పుడు ఆనందంగా ఉండడానికి జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం రాహు లాభస్థానంలో ఉండడం మీ గ్రహాలన్నీ కూడా ఇవ్వలేని రిజల్ట్స్ అన్నీ కూడా రాహు మంచిగా ఇస్తాడండి ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను మీకు అంత ఎంతో అంత అద్భుతంగా లేవు ఒక్క రాహు మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడు వీటన్నిటి నుంచి కూడా కాపాడి రాహు మిమ్మల్ని అద్భుతంగా మంచి పైకి తీసుకొచ్చి తీరతాడు అంటే చదువులోను వ్యాపారాల్లోను ఉద్యోగంలోను ఇంటర్వ్యూస్కి వెళ్ళడంలోను ఇవన్నీ కూడా రాహు ఇచ్చి తీరతాడు ఎందుకు చెప్తాడు ఎందుకు చెప్తున్నాను రాహు ఎవరి చేతి చూడబడుతున్నాడు కుజు రవి చేత చూడబడుతున్నాడు బుధుడి చేత చూడబడుతున్నాడు కుజుడి చేతి కూడా చూడబడుతున్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా రాహు ఇచ్చి తీరుతాడు అంతేకాకుండా ఏ రాశిలో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు వృషభ రాశి ఫలితాలు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాబట్టి మీరు అద్భుతంగా ఉంటుంది మీరు ఏమాత్రం భయపడకండి లాభాలు వచ్చి తీరుతాయి ధనం కూడా వచ్చి తీరుతుంది మీ పుత్ర సంతానం వృద్ధి కలుగుతుంది పుత్రిక సంతానం వృద్ధి కూడా కలుగుతుంది ఒక మాట చెప్పాలంటే సంతానాభివృద్ధి కలుగుతుంది ఏమాత్రం ఇబ్బంది పలసిన అవసరమే లేదు అలాగే కొంతమందికి కూడా రండి శుభకార్యాలు కూడా జరుగుతాయి ఈ రాహు ఖచ్చితంగా ధనానికి లోటు లేకుండా శుభకార్యాలు ఖచ్చితంగా చేసి తీరుతాడు గృహ సౌఖ్యం చేసి తీరుతాడు వాహనాలు నూతన వాహనాలు ఇచ్చి తీరతాడు రాహు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట రాహుని తక్కువగా అంచనా ఇవ్వడానికి వీలేదు అది వృషభ రాశిలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం ఇంకా మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి తీర్థయాత్రలు రీచ్ కూడా మీరు ధనాన్ని ఖర్చు చేస్తున్నారు ద్వారకా వెళ్ళబోతున్నారు అక్కడే కూడా జ్యోతిర్లింగ దర్శనాన్ని కూడా మీరు చేసుకోబోతున్నారు దగ్గర సౌత్ వెళ్ళబోతున్నారు ఎందుకంటే రండి కార్తీక మాసంలో కూడా దూర ప్రాంతాలు వెళ్ళడము మనం దేవుడి దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది సో ఈ నెల మొత్తం కూడా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్బ్రమణ్యుడు అలాగే శివుడు శివాభిషేకాలు పార్వతీ వారి యొక్క అభిషేకాలు ఒక ముక్కలు చెప్పాలంటే పార్వతదేవి అమ్మవారికి పూజించుకుంటే రాహు విశేషమైన బలితాలు ఇస్తాడు కనకదుర్గ అమ్మవారిని కూడా పూజించాలి సో ఇద్దరు ఎవరు పూజించినా విశేషమే అందుకనే శివ ఇప్పుడు ఇప్పుడే అంటే మన కార్తీక మాసం కదా శివ కళ్యాణము సుబ్రహ్మణ్య శివం కళ్యాణం ఉండవు మర్చిపోకుండా చేర్చుకొస్తుంది ఏంటంటే అభివృద్ధి పిల్లలను కదా కలిగిస్తాడు పెళ్లి చేస్తాడు అన్ని రకాలుగా కాపాడుతాడు సుబ్రహ్మణ్యుడు మీ రాశికి అత్యంత యువకార్కుడు సుబ్రహ్మణ్యుడే కదండీ కుజుదే కదా సో సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చేయించుకోవాలి తర్వాత శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకుంటే చాలా చాలా మంచిదండి శ్రీతైలంలో వీళ్ళందరూ ఉన్నారు కదా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పార్వతి అమ్మవారు ఉన్నారు అలాగే శక్తిపేట అమ్మవారు తర్వాత శివుడు శివాభిషేకాలు చేయించుకోవడం అక్కడికి వెళ్ళి చేయించుకోవడం లేదా అక్కడ మనం ఏ రకంగా వీలుంటే అక్కడ చేయించుకోవడం మంచిది సో ఈ రకంగా మీ రాశి వాళ్ళు ఈ విధంగా చేయించుకుంటే అద్భుతంగా రాణిస్తారండి సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం ఆప్యాయత నిరంతరం వర్ధిల్లాలని ఎప్పుడు మీరు అలా సంతోషంగా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి